కళ్యాణికి డాన్స్ నేర్పటానికి కూచిపూడి నుంచి భాగవతారుని పిలిపించాను మా ఇంట్లో ఆయనకి అన్ని సదుపాయాలు చేశాను ఆయనకి కళ్యాణి చాలా ప్రియమైంది ఆయన తన విద్యనంతా దారపోసినట్టు నేర్పాడు అమ్మాయి కొన్ని సంవత్సరాలకి ఫారెన్ టూర్ వెళ్ళింది అంతవరకు కళ్యాణిని రాజారాం గారి అమ్మాయి అనేవారు ఆ తర్వాత నన్ను కళ్యాణి తండ్రి అనసాగారు నేను డబ్బుతో నా ఇంటికి ప్రతిష్ట తెచ్చుకుంటే తను కళతో మా కుటుంబానికి గౌరవం తెచ్చిపెట్టింది కళ్యాణి భవిష్యత్తు గురించి నేను వాళ్ళమ్మ ఎన్నో కళలు కన్నాం కానీ రెండు సంవత్సరాల క్రితం వాళ్ళమ్మ అనుకోకుండా పోయింది కళ్యాణి తల్లిపోయిన దుఃఖం దిగమింగి తనే నాకు ధైర్యం చెప్పింది తల్లిపోయిన నాటి నుంచి ఇంటి బాధ్యత తనే తీసుకుంది మాకు డబ్బు సంపాదన ఇక అవసరం లేదు అందుకని కళ్యాణి నాట్య ప్రదర్శనలకి వచ్చే డబ్బు ఎన్నో సంస్థలకు విరాళాలుగా ఇచ్చేశాం కళ్యాణికి మంచి వరుడి కోసం నేను గాలిస్తున్నాను అప్పుడప్పుడు మేమిద్దరం రాబోయే వ్యక్తిని ఎలాంటి పరీక్షలకి గురి చేయాలా అని తమాషా కూడా చేస్తుండేవాళ్ళం మాకేం లోటు లేదు ఏ బాధ లేదు కళ్యాణికి కోపం అనేది తెలియదు ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండేది వాళ్ళని ఎంతో ప్రేమగా చూసేది అలాంటిది కళ్యాణి హఠాత్తుగా మారిపోయింది కళ్యాణిలో ఈ మార్పు నుంచి వచ్చిందో మీకేమైనా తెలుసా అని కృష్ణ అడిగాడు ఆరు నెలల క్రితం తన డాన్స్ ట్రూప్తో త్రివేంద్రం వెళ్ళింది అక్కడ అఖిల ఆసియా శాస్త్రవేత్తల సమావేశం జరుగుతోంది ఫారెన్ డెలిగేట్స్ కూడా వస్తున్నారు త్రివేంద్రంలో ప్రోగ్రామ్ ఇచ్చి అక్కడి నుంచి కర్ణాటక తమిళనాడు బార్ వేసుకుంది అంతా ఇరవై రోజుల కార్యక్రమం నేను ఢిల్లీ మీటింగ్లో ఉండడం వల్ల వెళ్ళలేకపోయాను త్రివేంద్రం వెళ్ళిన మనిషి అక్కడ ఏమైందో తెలియదు టూర్ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకుని సడన్గా తిరిగి వచ్చేసింది అప్పటి నుంచి మనిషి పరధ్యానంగా ఉంటోంది ఆ కళ్ళల్లో చిలిపితనం మాయమైంది ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ శూన్యంలోకి చూస్తూ దిగులుగా ఉండేది మనిషిలో స్తబ్దత వచ్చేసింది అప్పుడప్పుడు ఇలా ఫిట్స్లా వస్తుంది డాక్టర్కి చూపిస్తాను అంటే మొండికేస్తుంది మా ఫ్యామిలీ డాక్టర్కి చెప్తే హిస్టీరియా లక్షణాలు ఉన్నాయి అన్నాడు ఈ మాట వినగానే నా నవనాడులు కృంగిపోయాయి డాక్టర్ ఇంత అల్లారు ముద్దుగా పెంచిన నా సిరిని నా ప్రాణాన్ని మెంటల్ హాస్పిటల్లో అని కృష్ణకి చెప్తూ అప్పటికే కుర్చీలో కూలబడిన ఆయన ముఖం చేతుల్లో దాచుకున్నారు దుఃఖం ఆపుకుంటున్నట్టుగా ఆయన భుజాలు కదులుతున్నాయి కృష్ణ ఆయననే చూస్తున్నాడు ఆ క్షణంలో ఆయన పారిశ్రామికవేత్త బహుముఖ ప్రజ్ఞాశాలి రాజారాం కాదు ఒక మామూలు తండ్రి అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురి ఆరోగ్యం గురించి ఆవేదన పడుతున్న అతి సాధారణ వ్యక్తి కృష్ణకి ఆయనని చూస్తూ ఉంటే జాలి వేసింది మిగతా వేళల్లో కళ్యాణి మామూలుగానే ఉంటుందా అని అడిగాడు ఆ కానీ అదంతా తెచ్చిపెట్టుకున్న నటనేమో అనిపిస్తుంది ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో నాకు తెలియడం లేదు ఆ అమ్మాయి మనసులో ఇంకేదైనా ఆయన ఆ మాటలు వినగానే తలెత్తాడు నా అనుమానం కూడా అదే కళ్యాణి మనసులో ఏదో దాస్తోంది ఏదో నాతో చెప్పడానికి భయపడుతుంది అది ఎలా బయటికి రాబట్టాలో నాకు తెలియడం లేదు డాక్టర్ మా మధ్య ఏదో అడ్డుగోడ నిలిచింది కళ్యాణి నిర్భయంగా నిర్మోహమాటంగా తను చెప్పాలనుకున్న మాట నాకు చెప్పగలగాలి అది ఎలా సాధ్యమవుతుందో తెలియటం లేదు అప్పటి వరకు నాకు ఈ నరకం తప్పదేమో తనలో తాను ఎందుకింత కుమిలిపోతుందో నన్ను ఎందుకు నమ్మి నాకు చెప్పలేకపోతుందో వెంటనే కృష్ణ ఒకవేళ చెబితే మీరేమైనా అనుకుంటారేమో అని తను అనడంతో నాకు ఈ ప్రపంచమంతా చిమ్మ చీకటి కమ్మినట్టుగా మా సిరి కళ్ళలో నవ్వు కనిపిస్తే తప్ప నాకు ఈ చీకటి పోదు అమ్మాయిని చూసినప్పుడల్లా నా గుండె ఆగిపోతుందేమో అనిపిస్తుంది నా గుండె ఎప్పుడు ఆగిపోతుందో అప్పుడు నా కళ్యాణి అనాథైపోతుంది అవును డాక్టర్ నా కళ్యాణి అనాథైపోతుంది అని ఆయన బాధపడుతూ ఉంటాడు కృష్ణకి ఆయనని చూస్తుంటే జాలి కలుగుతోంది ఆయనని ఎంత కృంగదీస్తుందో కూతురి బాధ ఒకసారి తనకి అర్థమైపోయింది అతను ఇల్లంతా ఒకసారి కలియ చూశాడు ఆ అందంలో ఐశ్వర్యంలో ఏదో విషాదం చూస్తున్నట్టు అనిపించింది మనిషికి మానసికంగా సుఖం లేనప్పుడు డబ్బు ఉండి ఏం ప్రయోజనం నాకేం చేయాలో పాలుపోవడం లేదు డాక్టర్ ఆయన నిస్సహాయంగా అన్నాడు మీరు ధైర్యంగా ఉండాలి ఈ సమస్య ఏమిటో దీనికి పరిష్కారం ఆలోచించాలి అంతేకాని ఇలా బెంబేలు పడి ప్రయోజనం లేదు నన్నేం చేయమంటారు చెప్పండి ముందు మీరు కళ్యాణి మనసుని క్షుణ్ణంగా తెలుసుకోవాలి ఆమె పడుతున్న తనని కృంగదీస్తున్న ఆ బాధనేమిటో అర్థం చేసుకోవాలి అది ఎలా సాధ్యం కృష్ణ క్షణం ఆగి అన్నాడు మీరు అంగీకరిస్తే డాక్టర్గా నేను చేయగలిగేది చేస్తాను ఆయన లేచి వచ్చి కృష్ణ చేతులు పట్టుకున్నాడు ఆశగా చూస్తున్న కళ్ళతో డాక్టర్ థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ అస్పష్టంగా అన్నాడు నేను రేపు వస్తాను కళ్యాణితో కొద్దిసేపు మాట్లాడతాను తప్పకుండా రండి కానీ మీరు డాక్టర్ అని తెలిస్తే కళ్యాణి మీతో మాట్లాడదేమో సందేహించారాయన ఆ విషయం నాకు వదిలేయండి వస్తాను గుడ్ నైట్ అని అన్నాడు గుడ్ నైట్ అని ఆయన కూడా అన్నాడు కృష్ణ వెళ్తూ ఉంటే డ్రైవర్ ఒక కవర్ తెచ్చి కృష్ణ చేతికి ఇచ్చాడు ఏమిటిది కనుబొమ్మలు చిట్లించాడు అయ్యగారు ఇమ్మన్నారు అన్నాడు కృష్ణ కవర్ తీసి చూశాడు అందులో ఐదు వందల రూపాయల కాగితాలు ఉన్నాయి కృష్ణ తిరస్కరించబోయాడు అతనికి రాధ గుర్తుకు వచ్చింది జేబులో పైనే పెట్టుకున్నాడు అతని జీవితంలో నూతన అధ్యాయానికి నాంది వచనం ప్రారంభమైంది సాయంత్రం వేళ కృష్ణ హడావిడిగా లోపలికి వచ్చాడు రాధ వైర్ అల్లుతూ పక్కన ఉన్న పుస్తకంలో చూస్తూ సీరియల్ చదువుతోంది రాధా రాధా హలో శ్రీమతి గారు హలో అర్ధాంగి గారు కోణి రాగం తీశాడు కళ్ళు మూసుకోండి దేవి గారు అంటూ తని కళ్ళు మూసేశాడు ఏమిటండి అన్యాయం మిమ్మల్ని చూసి రెండు గంటలైంది ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇలా కళ్ళు మూసుకోమంటారు అని రాధ అంటూ ఉంటే సేమ్ రాధ కూడా కృష్ణ అన్నట్టే అనబోయింది ఇంతలో చేతులకి ఏదో తగిలింది కళ్ళు తెరిచి చూసింది ఎదురుగా ప్యాకెట్లో కొత్త చీర మెరిసిపోతుంది ఏమిటండి ఇది ఆశ్చర్యంగా అడిగింది ఏమిటబ్బా ఇది కృష్ణ చీరని అటు ఇటు తిరగేసి ఓహో ఇదా దీనిని చీర అంటారు మీకెక్కడిది అని రాధ అడిగితే దొంగతనం చేసి తెచ్చాను అని వెక్కిరిస్తూ అన్నాడు ఎంత ఖరీదు రాధ చూసింది అమ్మో నాలుగు వందల యాభై రూపాయలే స్టాప్ స్టాప్ హార్ట్అటాక్ వచ్చిన మనిషిల ముఖం పెట్టకు ఏమిటండి నాలుగు వందల యాభై రూపాయల చీర ఏంటండి ఇది ఏం కొన్ని తాహతు నాకు లేదా కట్టుకునే అర్హత నీకు లేదా అది కాదండి ఏది కాదండి నా ఇష్టం నా సంపాదన నాకు ఎంతో ఇష్టమైన రాధకి నేనిచ్చుకున్నాను మధ్యలో నువ్వెవరివి కాదండడానికి అది కాదండి అబ్బా రాధా ఆడబుద్ధి పోనిచ్చుకున్నావు కాదు నేను చీర తెస్తే చీర అందం చూడకుండా ఖరీదు చూసి సనుగుతున్నావు నేనింకా నాకేం బహుమతి ఇస్తావో అని మురిసిపోతూ వచ్చాను పోన్లే నీకు ఇష్టం లేకపోతే కట్టుకోకు సరేనా అసలు నిన్ను అడగకుండా తీసుకుని రావడం నాదే బుద్ధి తక్కువ అని అతను గదిలోకి వెళ్ళిపోయాడు స్టాప్ స్టాప్ నేనేదో కష్టం సుఖం గురించి ఆలోచిస్తూ ఉంటే మీరిలా బీపీ వచ్చిన మనిషిలా గై గై అనేస్తారు ఆలోచిస్తూ కూర్చుంటే అన్ని కష్టాలే అన్ని ఖర్చులే అనుభవించలేం సుఖపడలేం అందుకే ఆలోచించకుండా ఖర్చు పెట్టేయాలి మీరు ఆలోచించలేరని నాకు తెలిసండి అందుకే ఆలోచించాను నేను ఏమని ఈ డబ్బంటే ఇంకా పెద్ద అవసరం తీరేది కదా అని ఏమిటో చెప్పరాదు ఈ నాలుగు వందలు ఇస్తే తాకట్టు పెట్టిన మంగళసూత్రం విడిపించుకునేదాన్ని కదా అని రాధా అతను ఆశ్చర్యంగా రాధవైపు చూశాడు రాధ మెడలో బంగారుపు తాడు బదులు పసుపు తాడు ఉంది ఎప్పుడు పెట్టావు అని అడిగాడు ఇంటైనా అద్దె కోసం గొడవ చేస్తుంటే పెట్టి తెచ్చానండి నాకు చెప్పలేదే నా మెడ చూస్తే మీకు అర్థమవుతుందనుకున్నాను రాధా నేను సరిగ్గా చూడనేలేదు క్షమాపణగా అన్నాడు పర్వాలేదండి ఇదేమంత పెద్ద విషయమని మీకు మీ ప్రొఫెషన్లో క్షణం తీరదని నాకు తెలీదా ఇంటి విషయాలు చూసుకోవాల్సిన దాన్ని నేనేగా కృష్ణ హఠాత్తుగా రాధ భుజాల చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు సారీ రాధా సారీ ఐఎమ్ వెరీ వెరీ సారీ రాధ చప్పున అతని నోటి మీద చేయి వేసి ఆపేసింది ఏమిటండి ఆ మాటలు రాధా సంతోషంగా ఉన్నావా ఎందుకు లేను ఈ బాధలు ఈ డబ్బు ఇబ్బందులు అవి నన్నేమి ఇబ్బంది పెడతాయండి నా లోకం మీ చుట్టూ ఉంటుంది పొద్దుపోకపోతే ఎక్కడైనా ఉద్యోగం చేయరాదా రాధా నేను ఉద్యోగం చేస్తే ఇల్లు ఎవరు చూస్తారు అసలు ఉద్యోగం ఎందుకు డబ్బు సంపాదన కోసం అయితే అవసరం లేదు మనకి వచ్చేది చాలు కాలక్షేపం కోసం అంటారా నాకు ఇంట్లోనే కాలక్షేపం అవుతుంది ఈ ఇల్లుని మిమ్మల్ని చూసుకోవడమే నేను చేసే పెద్ద ఉద్యోగం తెలిసిందా అయితే అమ్మాయి గారికి నేను పెద్ద జీతం ఇవ్వాలన్నమాట అన్నాడతను ఇవ్వండి జీతం ఎంతో తెలుసా అతను ఊరించాడు ఎంతటా ఆశగా చూసింది ఇక మంచి పెద్ద ఇల్లు వంట మనిషి నౌకర్లు కార్ డ్రైవర్ వీటికి సరిపడ జీతం ఇవ్వాలి ఓస్ అంతేనా అదేమీ అవసరం లేదు రాధ తృణీకారంగా చూసింది ఏం ఇవి తక్కువ అని కృష్ణ అడుగుతాడు చాలా అయితే ఏం కావాలో కోరుకో చెప్పమంటారా చెప్పు ఇస్తారా తర్వాత కాదంటారా ఆనందలే చెప్పు ముత్యాలు మూటగట్టే ముగ్గురు పిల్లలు అతని చెవిలో రహస్యంగా చెప్పింది ఒక్క క్షణం కృష్ణ అప్రతిభుడైనట్టు చూశాడు ఏమిటలా చూస్తారు మైగ్రేన్ ఉన్న మనుషుల నేను అడిగింది బాగాలేదా ఎందుకు బాగాలేదు చాలా బాగుంది అన్నాడతను రాధకి పిల్లల గురించి ఆలోచన మాన్పించడం ఎలాగో అతనికి అంతుబట్టడం లేదు కృష్ణ కళ్యాణి ఇంటికి వచ్చాడు రాజారాం క్రింద కృష్ణకి ఎదురయ్యాడు కృష్ణ ఆయన్ని చూడగానే నమస్కరించాడు కళ్యాణి ఎలా ఉంది అని అడిగాడు బాగానే ఉంది ఈరోజు ఉదయం ఏమైందో తెలుసా నేను పేపర్ చూస్తున్నాను ఇంతలో మెట్లు దిగి కళ్యాణి పరిగెత్తుకుంటూ వచ్చింది డాక్టర్ గారు ఎప్పుడు వస్తారు అంది ఏ డాక్టర్ గారమ్మా అన్నాను నటించకండి డాడీ మొన్న రాలేదు ఆయనే నేను మొన్న ఆయన చెయ్యి కొరికాను అని గౌరీ చెప్పింది నాకు నుంచి ఆయన్ని చూసి క్షమాపణ చెప్పాలని ఉంది డాడీ అంది పిలిపిద్దాం పిలిపిద్దామన్నాను ఇప్పుడే కబురు చేద్దాం అని అంది అప్పటికప్పుడు గణపతి చేత మీకు చీటీ రాసి పంపించే వరకు ఊరుకోలేదు అందులో ఒక్కసారి రావాల్సిందిగా కోరుతూ రాశాను ఆయన పైన మేడవైపు కళ్యాణి గదివైపు చూస్తూ చూడండి డాక్టర్ గారు నేను మీరు తన విషయం మాట్లాడుకున్నామని తనతో పొరపాటుగా కూడా కళ్యాణికి తెలియనివ్వకండి నేను ఉన్నప్పుడు అసలు మీతో ఎక్కువగా మాట్లాడను మీరేమీ అనుకోవద్దు అని అన్నాడు పర్వాలేదండి అన్నాడు కృష్ణ కళ్యాణి లోపల ఉంది వెళ్ళండి అన్నారాయన కృష్ణ లోపలికి వచ్చాడు గౌరీ హాల్లో ఎదురైంది కృష్ణని చూడగానే వినయంగా నమస్కరించింది అమ్మాయి గారు పైన ఉన్నారు అంది వెళ్ళి చెప్పనా అని అడిగింది కృష్ణే ఆపు నేను వెళ్తాను అన్నాడు కృష్ణ మెట్లెక్కి పైకి వచ్చాడు గది గుమ్మం బయటే నిలబడి మే కమిన్ అని అడిగాడు ప్లీజ్ కమిన్ అని వినిపించింది కృష్ణ లోపలికి అడుగు పెడుతుండగాని కళ్యాణి గబాల్న ఎదురు వచ్చింది నమస్తే అండి రండి డాక్టర్ గారు అంది కృష్ణ ఆశ్చర్యంగా తన వైపే చూస్తూ డాక్టరా ఎవరిని ఎవరిని మీరు ఆ మాట అంటున్నది మిమ్మల్నే డాక్టర్ నన్న కృష్ణ ఖాళీగా ఉన్న తన రెండు చేతులు చూపించాడు నా చేతులు స్టెటోస్కోప్ ఉందా కనీసం ఓ మెడికల్ కిట్ అయినా ఉందా అవి లేనంత మాత్రాన మీరు డాక్టర్ కారా డాక్టర్గా నేను ఇక్కడికి రావాలి అంటే కనీసం ఈ ఇంట్లో ఒక పేషెంట్ అయినా ఉండాలి ఇక్కడ పేషెంట్ ఎవరూ లేరని మీకు బాగా తెలుసు కళ్యాణి ముఖంలో ఈ మాట వినగానే మెరుపు లాంటి భావ వీచిక ఒకటి వేగంగా పరిగెత్తింది కృష్ణ లోపలికి వస్తూ అన్నాడు కాబట్టి నేను ఇంటికి డాక్టర్గా రాలేదు ఒక ఫ్రెండ్గా వచ్చాను అన్నాడు ఫ్రెండా అవును నాకు మీ డాన్స్ అంటే అపరిమితమైన ఇష్టం నా అదృష్టం కొద్దీ మీ ఇంటికి రావడానికి అవకాశం లభించింది ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని మీరంటే నాకెంత అభిమానమో చెప్పిపోదామని వచ్చాను కూర్చోండి డాక్టర్ కుర్చీలో ఉన్న కృష్ణ లేచాడు అదుగో మళ్ళీ మీరు అదే మాట డాక్టర్ అని పిలిస్తే నేను వెళ్ళిపోతాను సరే సరే కూర్చోండి అని అంది కళ్యాణి మీ రూమ్ చాలా ఆర్టిస్టిక్గా ఉంది కలియ చూస్తూ అన్నాడు ఆర్ట్ అనేది మనిషి జీవిత ఎడారిలో ఓయాసిస్ లాంటిది ప్రతి మనిషిలో అంతో ఎంతో ఆర్టిస్టిక్ దృక్పథం ఉంటుంది కొంతమంది భావాన్ని విశదీకరించలేరు కొంతమంది చెప్పగలుగుతారు అంతే కదా కృష్ణ నిజంగానా అన్నట్టు చూశాడు అవన్నీ ఏంటి దూరంగా ఉన్న బీరువాలో ఉన్న మొమెంటోస్ చూపిస్తూ అడిగాడు నాట్యంలో నేను చేసిన కృషికి బహుమతులు కృష్ణ లేచి వాటి దగ్గరికి వచ్చాడు బహుమతులా కాదు మీరు చూపిన ప్రతిభకి నీరాజనాలు అంటాను నో నో నాది ప్రతిభ కాదు కృషి అంతే మీరు చాలా ఊళ్ళు తిరిగారని విన్నాను అన్నాడతను కొంతమందికి కొన్ని కొన్ని అదృష్టాలు దురదృష్టాలు కూడా ఉంటాయి పరధ్యాసగా అంది కళ్యాణి అంటే రెట్టించాడు ఏం లేదు తనని తాను నిలువరించుకుంటూ అంది ఇంతలో గౌరీ కాఫీ తెచ్చింది కప్పుల్లో కాఫీ పోయబోతు ఉంటే ఆగు నేనిస్తాను నువ్వు వెళ్ళు అంది గౌరీ వెళ్ళిపోయింది కళ్యాణి కాఫీ కలిపి కప్పు అతనికి అందించింది థ్యాంక్ యూ అన్నాడతను నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకు డాడీకి మీరు ధైర్యం చెప్పినందుకు నేనా అతను తడబడ్డాడు కంగారు పడకండి మీరు చెప్పి ఉంటారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే డాడీ రెండు రోజుల నుంచి చాలా ధైర్యంగా కనిపిస్తున్నారు ఏ విషయంలోనంటారు నా విషయంలోనే భలేవారే మీ విషయంలో నేనేం ధైర్యం చెప్పానంటారు ఏం చెప్పలేదా చెప్పేటందుకు ఉందని చూడండి కళ్యాణి గారు మీరేదో పొరపాటు పడుతున్నారు నేను మీ అభిమానిని మిమ్మల్ని చూడ్డానికి వచ్చాను అంతకు మించి ఇంకేం లేదంటారా ఇంకేం లేదు నేను డాక్టర్గా మీ ఇంటికి రానేలేదు నా మాట మీరు నమ్మితే నాకు చాలా ఆనందంగా ఉంటుంది మీ చెయ్యి ఎలా ఉంది కళ్యాణి హఠాత్తుగా అడిగింది నా చెయ్యికేం బాగానే ఉంది అతను అంటూ ఉండగానే కళ్యాణి అతని చేయి అందుకుని చూసింది ఘాట్లు ఇంకా కనిపిస్తున్నాయి కృష్ణ చెయ్యి వదిలించుకున్నాడు ఇంతలో సెక్రటరీ వచ్చాడు అమ్మ ప్రోగ్రామ్కి టైం అయింది నేను రెడీ డాడీ రెడీ అయ్యారో లేదో చూడండి ఆయన కూడా రెడీగానే ఉన్నారు సెక్రటరీ కళ్యాణి గదిలో కూర్చుని ఉన్న అపరిచిత యువకుణ్ణి చూశాడు వీరెవరో తెలుసా కళ్యాణి ఉత్సాహంగా అడిగింది ఎవరమ్మా ఎక్కడో చూస్తని పెద్దవాణ్ణి కదా గుర్తు రావటం లేదు సరిగ్గా చూడండి రెండేళ్ల క్రితం నేను నాట్యరాగిని బిరుదు తీసుకోవడానికి మెడ్రాస్ వెళ్ళేటప్పుడు సికింద్రాబాద్ స్టేషన్లో నా కాలి మీద రైల్వే కూలీ ఒకడు పెట్టిపడాస్తే ఒక ఆయన నా కాలికి కట్టుకట్టాడే ఆ ఆయనే ఈయన ఏమిటి కృష్ణ ఆశ్చర్యంగా సోఫాలోంచి లేస్తూ అన్నాడు ఆ రోజు మీరు నా కాలికి కట్టారు మీరు డాక్టరా అంటే అవును అన్నారు ఆ సంగతి మీరు మర్చిపోయినా నేను మర్చిపోలేదు ఎందుకో తెలుసా ఆ సంఘటన తాలూకా జ్ఞాపక చిహ్నం నా దగ్గర ఉండిపోయింది చూపించిన ఏమిటిది కళ్యాణి గిరుక్కున వెనక్కి తిరిగి మెరుపుల బీరువా దగ్గరికి వెళ్ళి నుంచి ఆల్బమ్ ఒకటి తెచ్చింది అందులో నుంచి ఒక ఫోటో తీసి కృష్ణకి ఇస్తూ ఇది చూడండి అంది కృష్ణ తీసుకుని చూశాడు రైల్వే స్టేషన్లో కళ్యాణి కూర్చుని ఉంది ఆమెకెదురుగా ఒక యువకుడు మోకాలి మీద కూర్చుని కాలికి కట్టుకడుతున్నాడు అతని వీపు అందంగా కనిపిస్తోంది కళ్యాణి కృష్ణ పక్కకి వచ్చి తాను కూడా అతనితో పాటు ఆ ఫోటో చూపిస్తూ అంది ఆ సమయంలో ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీసేశారు ఇది నాకు నా జ్ఞాపకంగా నా దగ్గరే ఉండిపోయింది ఈ ఫోటోలు చూస్తూ ఉంటే నాకు గమ్మత్తుగా అనిపించింది ఫోటో చూడగానే నాకు ఆ సంఘటన గుర్తుకు వచ్చింది అతనికి నేను గుర్తొచ్చేనా అనిపించేది అతనెవరు ఎక్కడుంటాడో తెలియదు అతని ఫోటో నా దగ్గరే ఉంది అతనికి తెలిస్తే బాగుండు అనిపించేది మనమిద్దరం ఇలా కలుసుకోవడం విచిత్రం కదూ కృష్ణ అవునని తల ఊపాడు ఈ జీవితమే అంత అంతా వాడి దయ అన్నాడు సెక్రటరీ కృష్ణ ఫోటోని కళ్యాణి చేతికి ఇచ్చాడు అవును అతనికి కూడా ఆ సంఘటన ఇప్పుడు గుర్తుకు వస్తుంది అది ఇప్పుడే జరిగినట్టుగా కళ్ళ ముందు నిలుస్తోంది ఈ రెండు సంవత్సరాల కాలంలో తనలో ఎంత మార్పు వచ్చినట్టుగానో అనిపిస్తోంది కళ్యాణి మళ్ళీ ఇలా కనిపించడం ఎంత విచిత్రం అమ్మ టైం అవుతోంది ఆయన గుర్తు చేశాడు ఇప్పుడే వచ్చేస్తున్న ఒక్క నిమిషం డ్రైవర్ని కార్ తీయమని చెప్పండి అంది సరే ఆయన వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళగానే కళ్యాణి కృష్ణ వైపు తిరిగింది మీరు డాక్టరేనని ఇప్పటికైనా ఒప్పుకుంటారా ఒప్పుకోరా అని ఆ ఫోటోని అతనికి చూపిస్తూ అంది అతను సమాధానం చెప్పలేనట్టు చూశాడు సరెండర్ మై ఫ్రెండ్ సరెండర్ మీరు డాక్టరే కానీ నాకు మాత్రం మీరు డాక్టర్ కాదు అవునా అతను అవునన్నట్టు చూశాడు కళ్యాణి ఫక్కున నవ్వింది ఈ క్షణం నుంచి మీరు మా నాన్న దృష్టిలో మాత్రమే డాక్టర్ నా దృష్టిలో మాత్రం ఫ్రెండ్ ఓకేనా అంది అతని కళ్ళల్లో రిలీఫ్ వచ్చింది ఓకే అన్నాడు నవ్వుతూ నేనిప్పుడు గోపీకృష్ణ డాన్స్ ప్రోగ్రామ్కి వెళ్తున్నాను మీరు కూడా వస్తున్నారా ష్యూర్ అన్నాడు థ్యాంక్ యూ అయితే పదండి అంది దారి తీస్తూ ఇద్దరు కిందకి వచ్చారు అక్కడ రాజారాం గారు వెయిట్ చేస్తున్నారు డాడీ మీకో కొత్త వ్యక్తిని పరిచయం చెయ్యనా అంది ఎవరమ్మా ఇదిగో మిస్టర్ కృష్ణ నా ఫ్రెండ్ డాడీ మేమిద్దరం డాన్స్ ప్రోగ్రాంకి వెళ్ళి వస్తే మీకేమైనా అభ్యంతరమా నాకేం లేదమ్మా థ్యాంక్ యూ డాడీ కృష్ణ కళ్యాణి ఇద్దరు బయటకు వచ్చారు కళ్యాణి వెనుక సీట్లో ఎక్కింది కృష్ణ ముందు సీట్లో ఎక్కబోయాడు కళ్యాణి వెంటనే అంది ముందు సీట్లో కూర్చుంటే డాక్టర్ అన్నమాట అతను ఆగాడు వెనుక సీట్లో కూర్చుంటే అన్నాడు ఫ్రెండ్ అతను ఒక్క క్షణం ఆలోచించాడు ఆ తర్వాత వెనుక సీట్లో వచ్చి కూర్చున్నాడు కార్ వెళ్తూ ఉండగా అన్నది చూడండి నాకు కొన్ని అలవాట్లున్నాయి ఎంతసేపు నేను చెప్పిందే ఎదుటి వాళ్ళు వినాలి ఎదుటి వాళ్ళు చెప్పిన మాటలు వినటం నాకు అలవాట్లేదు నాకు పరమ బోర్ కోర్స్ నా తప్పేం లేదు మా డాడీ నన్ను అలా పెంచాడు మీకెప్పుడు నేను బోర్ కొట్టండి కృష్ణ నవ్వుతూ అన్నాడు థ్యాంక్ యూ కళ్యాణి నవ్వింది ఇప్పుడు చూస్తుంటే ఆ అమ్మాయి ఎంతో మామూలుగా ఉంది కొంతమంది మనుషుల వ్యక్తిత్వాలు ప్రచండ సూర్యుడిలా వెలిగిపోతూ ఉంటాయి ఆ వెలుగులో వారి చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కూడా వెలుగులోకి వచ్చేస్తారు అనుకోని ప్రత్యేకత ప్రాధాన్యత వచ్చేస్తుంటుంది కృష్ణ విషయంలో కూడా అంతే జరిగింది కళ్యాణి రావడంతో అతని జీవితంలో స్తబ్దత మాయమై ఇబ్బందులు తీక్షణమైన సూర్యకాంతి సోకిన మంచి తెరలా విడిపోయాయి కళ్యాణిని అతను పేషెంట్గా స్వీకరించడం వల్ల అతను వీలైనంతగా ఆమె సమక్షంలో గడపాల్సిన అవసరం కలుగుతూ వస్తోంది కృష్ణ మంచితనానికి ముగ్ధుడైన రాజారాం గారు తన స్నేహితులకి కృష్ణ గురించి చెప్పడం అతనికి కేసులు సులభంగా రాసాగినాయి చిత్ర విచిత్రంగా ఉండేవారి ధోరణి కృష్ణకి గమ్మత్తుగా ఉండేది అందరూ ఉన్నవాళ్లే డబ్బుతో పాటు మనుషులకి గుండెపోటు రక్తహీనత ఇవన్నీ కూడా వస్తాయని వాళ్ళని చూస్తూ ఉంటే అనిపించేది ప్రతి చిన్న విషయానికి ఆదుర్దానే ఈ ఆదుర్దా అనే రాక్షసి కూరల్లో చిక్కి నలిబిలి అవుతున్నారని వాళ్ళకి తెలియదు ఆ రోజు కృష్ణ బాత్రూంలో స్నానం చేస్తూ కూని రాగం తీస్తున్నాడు ఇంతలో ఫోన్ గనగన మోగింది రాధ వెళ్ళి తీసింది ఫోన్లో రాధ వెంటనే పరిగెత్తుకుని వచ్చి గబగబ బాత్రూం తలుపులు బాధింది ఏమండి అంజయ్య గారికి హార్ట్అటాక్ వచ్చిందట మిమ్మల్ని చూడాలని రమ్మంటున్నారు వారి అబ్బాయి ఫోన్ చేశాడు ఆ వస్తున్నా వస్తున్నా అప్పటి వరకు కృష్ణ చెంబుతో నీళ్లు పోసుకుంటున్న వాడల్లా గబాల్లా బకెట్ ఎత్తి ఒక్కసారి నెత్తిమీద గుమ్ గుమ్మరించుకున్నాడు టవల్తో గబగబా తుడి చేసుకుని బయటకు వచ్చేశాడు రాధా ఫోన్ ఎత్తి పట్టుకుంటే అతను ఫోన్లో మాట్లాడుతూ అంజయ్య గారి కొడుకు చెప్పిందంతా విన్నాడు ఇప్పుడే వస్తున్నా మీరేం కంగారు పడకండి అంటూ అతను వెళ్ళిపోయాడు రాధ అతనిని పంపి తిరిగి వచ్చింది టేబుల్ మీద బ్రేక్ఫాస్ట్గా పెట్టిన ఇడ్లీ కాఫీ అలా దీనంగా చూస్తున్నాయి రాధ వాటిని చూడగానే ఉసూరు అనిపించింది తనకి కృష్ణకి ఇడ్లీలో అల్లం చట్నీ అంటే మహా ఇష్టం ఈరోజు ఆ చట్నీ ఉందని వినగానే బాత్రూంలోకి వెళ్ళబోతూ గబాల్లా వచ్చేసి డజన్ ఇడ్లీలు తినేస్తా ఉండు అన్నాడు రాధ నిట్టూర్చింది టేబుల్ దగ్గర అలాగే కూర్చుంది కృష్ణ తినకుండా వెళ్ళాడు రాధకి కూడా తినాలని అనిపించలేదు రాధ బ్రేక్ఫాస్ట్ గిన్నెలు తీసేసి పని మనిషికి ఇచ్చేసింది మధ్యాహ్నం అయింది రాధ దిండు గలేబు మీద రంగుదారాలతో కూడుతూ మాటి మాటికి గడియారం వైపు చూస్తుంది ఒంటి గంట దాటుతోంది అంజయ్య గారికి ఎలా ఉందో కృష్ణ పత్తాలేడు ఇంతలో ఫోన్ మోగింది కృష్ణ చేశాడు రాధ నేను ఇంటికి రాలేను నువ్వు భోజనం చేసేయి మా రాధ మంచిది బంగారు తల్లి చెప్పినట్టు వింటుంది అది కాదండి మీరు ఉదయం కూడా రాధ ఏదో చెప్పబోయింది కానీ అప్పటికే ఫోన్ కట్ అయింది రాధ వచ్చి ఒంటరిగా భోజనానికి కూర్చుంది కానీ సహించలేదు కృష్ణకి ఈ మధ్య ప్రాక్టీస్ బాగా పెరిగింది రాజారాం గారి పరిచయం మూలంగా అతనికి పరపతి పెరిగింది కృష్ణ ఓ క్లినిక్ ఓ క్లినిక్ ఓపెన్ చేశాడు చూస్తుండగానే అతని రాబడి పెరగసాగింది ఇంట్లోకి ఫ్రిడ్జ్ టీవీ తివాసీ లాంటి ఖరీదైన సామాన్లు రాసాగినాయి అవి తెచ్చినప్పుడు అతను ఎంతో ఉత్సాహంగా చిన్నపిల్లాళ్ళ రాధ ఈ ఫ్రిడ్జ్ ఎక్కడ పెడదాం ఈ టీవీ బెడ్రూమ్లో అయితే బాగుంటుంది కదూ అంటూ ఉంటే రాధ కూడా ఎంత సంబరపడిపోయిందో దానికి లేస్ కుట్టిన గుడ్డ వేసి అలంకారం చేసి అమర్చి దానివైపు అపురూపంగా చూసింది కానీ రాధకి ఆ ఫోన్ మీద అభిమానం అట్టే రోజులు నిలవలేదు అది ఉదయం తీసినప్పటి నుంచి ఒకటే గణగన మోగుతూనే ఉంటుంది అతన్ని క్షణం కూడా స్థిమితంగా కూర్చొనియదు కడుపు నిండా నింపాదిగా అన్నం తిననీయదు రాధతో ఏకాంతంగా హాయిగా మాట్లాడనీయదు స్నానం చేస్తున్నా అతను మాట్లాడాల్సిందే నిద్రపోనియదు అహర్నిసలు అతన్ని ఊపిరాడనీయకుండా వెంటాడుతూనే ఉంటుంది ఒక్కోసారి రాత్రివేళ రాధ సుఖపరిష్వాంగంలో హాయిగా ఉన్నప్పుడు గనగన అంటూ మొదలవుతుంది కృష్ణ ఫోన్ తీశాడు అంటే వేరే మనిషి అయిపోతాడు పేషెంట్ పలకరిస్తే అతనిలో ప్రేమికుడు మాయమై డాక్టర్ కనిపిస్తాడు రోగుల దగ్గర నుంచి ఫోన్ వస్తే చాలు ఇక అతనిని ఎవ్వరూ ఆపలేరు రాధకి కృష్ణ ఇలా బిజీగా అవడం చూస్తే ఎలాగో ఉంది కృష్ణకి బాగా ప్రాక్టీస్ ఉండాలి డాక్టర్గా అతని వల్ల ఎంతోమందికి ఉపకారం జరగాలి ఇది రాధ నిండు మనసుతో కోరుకునే కోరిక కానీ అతను తనకి దగ్గరగా ఉండాలి ఇది రాధ ఆశ ఈ రెండు కుదరవు అంటాడు అతను దోసపాడు పల్లెటూరు కాబట్టి ప్రాక్టీస్ తక్కువ కాబట్టి నీ ఎదురుగా ఉండగలిగాను ఇప్పుడు అలా కాదు అంటాడు రాధకి ఎలాగో ఉంటుంది ఒక్కోసారి అతను క్లినిక్కి పరిగెడుతూ ఉంటే భుజం మీద చేయి వేసి ఆపి ఏవండి నేను మీకు గుర్తుంటానా ఈరోజు అని బేలగా అడిగేది అతను రాధ వైపు చూసి పిచ్చి రాధ ఈ గుండె కొట్టుకునేదే నీ జ్ఞాపకాలతో అనేవాడు రాధ అశాంతి ఇట్టే మాయమయ్యేది రాత్రివేళ అతను ఇంటికి వచ్చే వరకు రాధ అలాగే వేచి ఉండేది ఒక్కోసారి అలా కూర్చుని నిద్రపోయేది కృష్ణకి అలా ఉన్న రాధని చూసి అపరిమితమైన జాలి వేసేది రాధని లేపి తనే అన్నం కలిపి తెచ్చి తినిపించేవాడు దోసపాడు నుంచి శాంతమ్మ ఉత్తరం రాసింది రాధ వెళ్ళి చాలా రోజులైందని తనని చూడాలని ఉందని వచ్చే పండక్కి రమ్మనమని మరీ మరీ రాసింది ఆ రాత్రి కృష్ణ భోజనం చేస్తూ ఉండగా అమ్మ పండక్కి రమ్మనమని రాసిందండి అని చెప్పింది వీల్లేదు రాధ ఆమెను ఇక్కడికి రమ్మనమను అని రాయి అన్నాడు అతను బిజీ 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 దేనికి తీరదు రాధ బయట పెడితే సారీ డియర్ అర్థం చేసుకోవాలి నువ్వు అంటాడు రాధకి అతన్ని కష్టపెట్టడం ఇష్టముండదు అందుకని అన్నింటికీ సర్దుకుంటుంది స్నేహితురాళ్ళు ఎవరూ లేరు ఒకసారి మురళి భార్య వచ్చారు వాళ్ళు రాధకి నచ్చలేదు ఆమె వేషం భాష కృత్రిమంగా ఉన్నాయి తనతో మాట్లాడలేకపోయింది కృష్ణతో చెబితే ఆ వాళ్ళలాగే ఉంటారులే మనమేమైనా వాళ్ళతో ప్రాణస్ ప్రాణస్నేహం చేస్తామా అంటాడు కాలక్షేపం కోసమే నచ్చని వాళ్లతో ఎలా స్నేహం పెంచుకోవడం అది ఎలాగో రాధకి తెలియదు నాకు పిల్లలు పుడితే ఈ ఒంటరితనం ఉండదు కదా అని రాధ అనుకునేది